डॉक्टर बाबा साहेब अंबेडकर जय भीम जय भीम దేశంలో అట్టడు వర్గాలను మరి విద్యా ఉద్యోగంలో భారతదేశంలో ముందుకు తీసుకెళ్ళి మరి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం పెట్టుకోవడం అంటే దళితవాడలో మనం ఒక దేవుని గుడి కట్టుకునే దానితో సమానం. ఎందుకంటే హక్కులు సాధించిన పెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడు అనే నిరాతోని భారతదేశంలో అన్ని వర్గాలకు మరి ఇతర వర్గాలతో ముందుకు వెళ్ళే విధంగా హక్కులు సాధించి పెట్టినటువంటి ఘనత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కింది. మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవనీయులు మరి బోధించు సమీకరించు పోరాడని నినాదంతో ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు మరి ముందరికెళ్ళిందో వారి యొక్క ఇచ్చినటువంటి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి దళితులు కూడా ఇతర వర్గాలతో సమానంగా ముందుకెళ్ళాలని ఆర్థికంగా దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టి మరి ఎలాంటి బ్యాంకు నుంచి పూచికత్తు లేకుండా నేరుగా 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. గౌరవ కేసీఆర్ గారు మరి 74 సంవత్సరాల మన స్వాతంత్ర ఉద్యమంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా దళితుల గురించి పట్టించుకోలేదు. దళిత వాడలను మరి ఊరికి దూరంగా ఉంచి మరి వెలివేసినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి డబుల్ బెడ్రూమ్లో కూడా దళితులకు ఇతర వర్గాలతో కూడా ఉండే విధంగా సౌకర్యం కల్పించినటువంటి మరి గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు. మరి వారి యొక్క స్ఫూర్తితోని మన డాక్టర్ గౌరవ మన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి అనేకటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ దళితుల లోపల చైతన్యం తీసుకుంటూ అది సంఘ భవనాలు కావచ్చు మరి దళిత బంధు కావచ్చు ఇంకా ఇతర ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉన్నటువంటి అన్ని నిధులను కూడా మరి ఇతర వర్గాలతో సమానంగా మరి తీసుకొచ్చి మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఉంచుతున్నందుకు ఈ సందర్భంగా వారికి మా దళిత సంఘం పక్షాన మరి మా ప్రజల పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబో రోజుల లోపల ఇంకా ఏమైనా అనే సమస్యలు ఉన్నాయని కూడా వారి నాయకత్వంలో మనం సాధించుకోవాలని చెప్పి వారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనమందరం ముందుకెళ్లాలని చెప్పి మరొక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని మనం నింపుకొని మన వర్గానికి మనందరికీ కూడా న్యాయం చేసే విధంగా గౌరవ డాక్టర్ సంజయ్ కుమార్కి మన ఖండంగా ఉండి మన ప్రభుత్వానికి మన అనుకూలంగా ఉండి ఈనాడు ఏ ప్రభుత్వం కూడా ఏనటువంటి మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మన ప్రతి ఒక్క అందరం కూడా కృతజ్ఞత భావంతో ఉండాలని చెప్పి మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేరున తాడిపల్లి గ్రామ ప్రజలకు అదేవిధంగా మాదిగ యువజన సంఘ సభ్యులకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. జై హింద్ జై తెలంగాణ. తాడిపల్లి గ్రామంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు
మన ఎమ్మెల్యే సంజయన గారికి జిల్లా ఎడ్యుకేషన్ చైర్పర్సన్ మేడం వసంతకి కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు గారికి గ్రామ ప్రజలందరికీ ఏబీఎం నమస్కారం. జీవచ్చంలో జంతువుల కన్నా హీనంగా ఉన్న అటువంటి ఈ దళిత సమాజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి జీవితాన్ని ధారబోసి రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించి మనుషులుగా గుర్తించడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పటికీ కొంతవరకు విద్యా ఉద్యోగం రాజకీయ రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో ఇప్పటికీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ దళిత సమాజం 90% వెనుకబడి ఉందని గుర్తించిన వ్యక్తి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి సామాజిక వివక్షతో పాటు ఆర్థిక వివక్ష కూడా పోవాలి అని ఒక గొప్ప పథకం ప్రపంచంలోని దేశంలోనే అతిపెద్ద పథకాన్ని ప్రవేశపెట్టి దళిత బంధు ప్రవేశపెట్టి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడమే కాకుండా మరి ప్రతి నియోజకవర్గానికి 100 చొప్పున ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ దళిత బంధు వల్ల మేము మాకు ఏం జరిగింది? ఒక ట్రాక్టర్ డ్రైవర్గా ఉన్న వ్యక్తి నేడు ఓనర్గా ఉన్నాడు. ఒక సెంటరింగ్ కూలికి వెళ్తున్న వ్యక్తి ఈరోజు మేస్త్రిగా ఉన్నాడు. ఒక చదువుకున్నప్పటి కానీ మరి నిరుద్యోగం లేక వెహికల్ నడుపుకున్న తరుణంలో అనేక ఇబ్బందులు ఉన్న తరుణంలో నేడు కూడా ఒక వెహికల్కి అధినేతగా నేను ఇవాళ ఓనర్గా కూడా మరి జరగడం జరిగింది. మరి ఈ దళిత యొక్క ఆస్తుల పంపిణీకి హక్కుదారుగా వాటాదారుగా కూడా మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో సంజయ్ అన్న గారి సారథ్యంలో మేము ముందుకు పోతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఒక ఏ నాయకులు కానీ ఏ నాయకులు కానీ మేము చూడలేము. రాత్రికి రాత్రియే 10 లక్షలు ఇచ్చి లక్షాధికారణ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సందర్భంగా గుర్తు చేస్తూ మరి మన నియోజకవర్గంలో దళితుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన వ్యక్తి సంజయ్ అన్న గారు ఇప్పుడు ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్లు 4520 కడుతున్న దాంట్లో కూడా మనకు 5 నుండి 600 వరకు వస్తాయని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఊరు ఊరున దళిత వాడలు మేము తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ లేని అభివృద్ధి కూడా మేము చూస్తూనే ఉన్నాం. గురుకులాల్లో కూడా మన విద్యార్థులు అనేక మంది చదువుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ జయమీరు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మన పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇవి అంబేద్కర్ ఆలోచన చెప్పాలని కోరుకుంటూ మరి అలాగే గౌరవ సంజయ్ కుమార్ గారు మరి అప్పు పథకంగా మన దళితులకు ఎన్నో అవకాశాలు ఇచ్చుకుంటూ దళిత బంధు కానీ ప్లస్ ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలస్య విధానంతో దళిత బంధు 70 సంవత్సరాల మేము ఎక్కడ ఉన్నాము కడక్కర్లేదు. ఇక్కడ మంచి ఆలోచనతో దళిత బంధు పెట్టినాము. దళిత బంధు మా ఎస్సీ లెవెల్లో తీసుకున్నాం. ప్రతి ఒక్కరు దానికి మంచిగా కష్టపడి ఒక అభివృద్ధి పథకం నిలవాలని కోరుకుంటూ మరి అలాగే రాబోయే రోజుల్లో మన సంజయ్ కుమార్ గారికి అండగా ఉండాలని మన దళితులను అందరూ ప్లస్ గ్రామపల అచ్చలందరికీ ఒక మాట్లాడుతున్నాం. మన మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీలో ఒకటి అయినప్పటికీ తాటిపల్లి గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం ఎన్ని సంవత్సరాలుగా లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ఈరోజు మనం అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. సర్పంచ్ గారు విగ్రహదాత గారికి కృతజ్ఞతలు. మరియు విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసిన పీతం నాయకులు డాక్టర్ సంజయ్ కుమార్ చాలామంది ఒక ఏదైనా పథకం పెడితే దాన్ని విమర్శించడానికి ముందుగా రెడీ ఉంటారు. అందులో ఈ దళిత బంధు ఒకటి. దళిత బంధుని విమర్శించే వాళ్ళు దళిత బంధు లాంటి పథకం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఉందా? దేశం మొత్తంలో దళితులకు మేలు చేకూర్చేలా ఏర్పాటు చేసిన మొట్టమొదటి అతి మంచి పథకం అతి గొప్ప పథకం దళిత బంధు మాత్రమే. ఈ పథకం ద్వారా దళిత 70 సంవత్సరాల ఈ మన స్వతంత్ర భారతదేశంలో దళితుల పరిస్థితి ఇంకా అలాగే ఉంది. వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదు. అందుకే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. దేశంలో అందరితో పాటు వాళ్ళు కూడా జీవనం కొనసాగించాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన పథకం ఇది. కొందరు విమర్శిస్తారు మరి దళిత బంధు బాగలేదని. దళిత బంధు బాగలేకపోతే ఏ బంధు బాగుంది? దేశంలో వేరే ఎక్కడైనా దళితుల కోసం మిలుస్తున్నారా అది చెప్పి పలానా రాష్ట్రంలో ఈ పథకం బాగుంది దళితుల కోసం ప్రవేశపెట్టారు. అంతకంటే దాంతో పోల్చుకుంటే దళిత బంధు బాగలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కానీ ఒట్టి అనే దళిత బంధు బాగలేదు, రైతు బంధు బాగలేదు, రైతు బీమా బాగలేదు, ఇలాంటి ఒక విమర్శలు ఒక అర్థపత్రిని విమర్శిస్తారు. దేశం మొత్తం మీద దళితుల మంచి కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి గొప్ప పథకం దళిత బంధు మాత్రమే. మరియు ఎవరికి అపకాలు వద్దు. మొదటి విడతలు 100 మందికి ఇచ్చుకున్నాం. అలాగే భవిష్యత్తులో కొంచెం టైం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతి దళితునికి ఈ పథకం వర్తింపజేస్తారు, అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ సంజయన్న గారు తమ అమూల్యమైన టైము గౌరవ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ గారు ఇచ్చి ఈ యొక్క ఆవిష్కరణకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గంగన్న అన్నట్టు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణకు దళితులే వస్తారు, మిగతా వారు వస్తలేరు అనేటువంటిది ఒకటి ఉన్నది.
కాకపోతే ఏందంటే కొంచెం ఐడియాలజీ అనేటువంటిది అవసరం ఐడియాలజీ అనేటువంటిది వస్తే అందరూ వస్తారు అందరిని కలుపుకొని పోయే బాధ్యత కూడా మనకు ఉన్నది అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం చేశారు అంటే విద్యాకు చట్టంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 396 ఆర్టికల్స్ ప్రవేశించినట్టు పద్ధతి లోపట విద్యాకు చట్టం లోపల మొట్టమొదటిగా ప్రతిపాదించడం జరిగింది ఆ యొక్క ఆదేశిక సూత్రాలకెళ్ళే మోడల్ స్కూల్ కూడా తీసుకొని డెవలప్ చేసి రాష్ట్రంలోనే విద్యలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అందులో ఎప్పుడైనా చిన్నపిల్లలు మనం ఇప్పుడు పెద్దవాళ్ళని చెప్తే వినలేము కొన్నిటికి వ్యసనాలకు పాల్పడి డెవలప్ కాని పరిస్థితులలో కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే చిన్నపిల్లలకు విద్యను అనేటువంటిది కరెక్ట్ అందిస్తే వాళ్ళు భావితరంలో కూడా మంచి పద్ధతిలో కూడా మెదుతారనే ఒక ఉద్దేశంతో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ చాలా అంటే ఒక వర్గానికి ఏ విధంగా అయితే మనం చేస్తే న్యాయం చేస్తే వాళ్ళు ముందు తరాలకు వెళ్ళిపోతారో ఈ పెద్దలకు ఎంత చెప్పినా కొంచెం మారుతారు కొంత మారరు కానీ చిన్నపిల్లలు అనేటువంటిది ఐడియాలజీ మాత్రం పెరిగితే 100% ముందుకు పోతారనే ఒక ఉద్దేశంతో విద్య మీద కంకణం కట్టుకొని విద్యను అనేటువంటిది ఒక ముందుకు తీసుకుపోలే భారతదేశంలోనేటువంటి మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉండాలని చేయడం జరిగింది దానికి తోడు మన గౌరవ సంజయ్ అన్న గారు చైర్పర్సన్ గారు కూడా ఒక ప్రతి ఒక్క స్కూల్ను విజిట్ చేసుకుంటూ అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి అందులో ఉన్నటువంటి మైనస్లు ఏంటి ఎట్లా ఉండాలనేటువంటి కూడా చర్య తీసుకుంటూ పిల్లలకు ఎక్కడన్నా అవసరం ఉన్న కాడ కూడా తన అంతు ఏదన్నా సీట్ల గురించి ఇష్యూలో కూడా కానీ ప్రతిదీ చేయడం జరుగుతుంది అంటే తెలంగాణలో చూడుర్రి మోడల్ స్కూలు గురుకులాలు విద్యను ప్రతి అంటే చిన్నపిల్లలు ఈ ఒక 10 సంవత్సరాల లోపల గిట్ట ఈ విద్యను ఇట్లనే కంటిన్యూషన్ చేస్తే భవిష్యత్తులో మనకి ఏది కూడా ఉండదు అందరం ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతాం అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి కొత్తది ఏంటంటే దళిత బంధు అనేటువంటిది ఎస్సీ ఒక కార్పొరేషన్ పెట్టినప్పటికైనా కానీ బ్యాంకులలో పోయి ఇబ్బంది పడుకుంటూ తిరుక్కుంటూ వాళ్ళకు పూర్తి స్థాయిలో అందుతలేదు అనేటువంటి దూరదృష్టి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు దళిత బంధు అనేటువంటిది నేరుగా డైరెక్ట్గా నువ్వు ఏ పని అయితే చేసుకుంటావో నువ్వే ఒక ఓనర్గా ఉండాలి నువ్వే ఒక యజమానిగా పనిచేసుకొని 10 మందికి ఆదర్శంగా ఉండాలి నువ్వు అనే ఒక ఉద్దేశంతో దళిత బంధును తీసుకొచ్చి దళిత బంధును పెట్టి ప్రవేశపెట్టి చేయడం జరిగింది భారతదేశంలో ఇప్పుడు విమర్శలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కుక్కలన్న ఇట్లా ఇచ్చి దళితులకు నేను 1 లక్ష రూపాయలు ఇస్తున్నానని చెప్పిన పాపాన ఎప్పుడు పోలేదు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇవ్వగానే దళితులోపల దళితులకు చిచ్చు పెట్టి నీకు ఇయ్యరా ఇది ఇట్లు ఇయ్యరా అట్లు ఇయ్యరా అని చిచ్చులు పెట్టి అలను భాగోద్దేశాలకు గురి చేసి పిచ్చిని ఇవ్వడం చేయడం ప్రయత్నం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు భారతదేశంలో పాట ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి స్కీము మన ముఖ్యమంత్రి గారు తీసుకొస్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గౌరవ మన సంజయ్ అన్న గారు కూడా కంకణం కట్టుకొని పనిచేయడం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఏందనేది అన్వేషణ చేస్తూ పనిచేయడం జరుగుతుంది మనకు సంజయ్ అన్న ద్వారా 100% మనకు న్యాయం జరుగుతుంది వాటి కుటుంబాలు అభివృద్ధిలోకి వస్తాయి అందరం అండగా ఉండి సంజయ్ అన్నకు పనిచేయాలని కూడా కోరుకుంటూ ఇంకొకటి ఏంటంటే ప్రతి అంటే ఏదైనా కానీ విమర్శించేదానికంటే ముందు పనిచేసిన వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకోవాలి అని కోరుకుంటూ ఈ అమూల్యమైన టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి ఆవిష్కరణకు వచ్చి చెప్పినందుకు కృతజ్ఞతలు తెలుపు సంజయన్న గారికి దావాసం సురేష్ గారికి కృతజ్ఞతలు తెలుపు అంబేద్కర్ అధ్యక్షులకు అదేవిధంగా యువకులకు చేసిన ఇతర గ్రామాల నుండి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు నాయకులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి అందరికీ సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రచించిన దాని పట్ల ఈరోజు క్లియర్గా అన్ని వర్గాలను అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉంటారో వారిని ఉన్నత వర్గాలకు సమానంగా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా నడిపిస్తూ ఉన్నారు ఈరోజు 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా మరి దళితుల గురించి పట్టించుకోలేదు ఈరోజు ముఖ్యమంత్రి గారు దళిత బంధు అనే పథకం ఈరోజు ప్రపంచానికే ఆదర్శం ఎందుకంటే వారిలో ఎక్కువ బీదరికం ఉంటుంది కాబట్టి ఆర్థిక అసమానతలు తొలగి వారు కూడా తలెత్తుకొని బతికే విధంగా ఈరోజు ప్రతి ఇంటికి ఏ దళారి వ్యవస్థ లేకుండా 10 లక్షలు మా సంజయ్ అన్న గారి చేతుల మీదుగా ఎవరు కూడా ఇందులో మధ్యవర్తిత్వం లేరు తప్పకుండా గరీబోళ్ళు అయితే చాలు ఆ యొక్క ఎస్సీ వర్గం నుంచి ఈరోజు అన్న సెలెక్ట్ చేసి మన తాటపల్లి గ్రామానికి కూడా రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా చేసి చూపించిన ఘనత కానీ ప్రభుత్వం ఏ ఘనత కూడా ఎవరిది కూడా లేదు ఈరోజు నిన్న చూసినాం మేము నిన్న పెద్ద నాయకులు ఒక ఇద్దరు నాయకులు వచ్చారు మన జైత్యాలకు ఒక నాయకుడు వచ్చి
కేసీఆర్ ను గద్దె దించుడే అని ఒక నాయకుడు మాట్లాడతాడు. ఇంకోసారి ఇంకో నాయకుడు అయితే ఏం మాట్లాడతాడో అర్థం కాదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు అదే విధంగా ఇదే పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉండి అంతా కూడా రాజకీయం కానీ ఆర్థికం కానీ మంచి అభివృద్ధి ఎందిన తర్వాత అన్నం పెట్టిన తల్లినే కాలతోటి దువ్వినట్టుగా ఈరోజు వారు మాట్లాడితే చాలా బాధాకరం. కేసీఆర్ గారిని నిన్న బాలపల్లి ఆ వీరప్ప టెంపుల్కి వచ్చిండ్రు కానీ ఆ యొక్క దేవాలయం కూడా నిరంతరం కృషి చేసింది మన సంజయ్ అన్న గారే. ఈరోజు వారిని అడుగుతా ఉన్నాం, కేసీఆర్ను గద్దె దించుడు కాదు, మిమ్మల్ని మరి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా గద్దె ఎక్కిస్తే మీరు ఏం పని చేసినారు, ఏ మొహం పెట్టుకొని ఇక్కడ తిరుగుతున్నారు, పసుబోర్డు ఆమె ఏమైందని చెప్పేసి మా ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక నాయకుడు కేసీఆర్ను గద్దె దించుడే అంటారు, మరి మిమ్మల్ని గద్దెక్కిచ్చినాం, మరి మీరు ఏం చేస్తున్నారు, కేంద్రంలో మీ ప్రభుత్వం లేదా? మేము అందరి పక్షాన ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని ఈరోజు ఈ మా దళితుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఇచ్చిన దేశవ్యాప్తంగా కూడా అణగారిన వర్గాలకు మీరు మాతో పాటు ఒక 10 లక్షలు ఇచ్చి ఇవ్వాలని చెప్పేసి అందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తున్నాం, ఇచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఇచ్చి పనిచేసి తిరగమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఊరికే వచ్చి టైంపాస్కి వచ్చి తిరిగిపోయి ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం సరికాదు. ఏదన్నా ఉంటే పనిచేయండి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే ఒక సిగ్గు చేయండి, ఎందుకంటే జైత్యాలకు మెడికల్ కాలేజ్ తీసుకురాని ఒక దద్దమ్మ ఈరోజు ఉన్న ఎంపీ, ఎందుకంటే వేరే రాష్ట్రాలకు వచ్చింది, తెలంగాణ ప్రాంతానికి మొండి చూపించింది కేంద్ర ప్రభుత్వం, మరి జైత్యాలకు రాలేదు, మరి ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచినాం ఎందుకు రాలేదు అని చెప్పేసి ఈ ప్రధాని అడగాల్సింది. పోయి ఇక్కడికి వచ్చి నాయకులను తిట్టుడు, కేసీఆర్ గారు తిట్టుడు, ఇక్కడున్న శాసనసభ్యులను తిట్టుడు అది పద్ధతి కాదు. ప్రజలు నమ్మకంతో గెలిపించినప్పుడు వాళ్ళ పక్షాన ఉండి మనం వాళ్ళకు పని చేయాలి, న్యాయం చేసినప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మాట్లాడే హక్కు కానీ అది కానీ లేదు. మీరు నిజంగా మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం, మాతో పాటు 10 లక్షలు ఇచ్చే మీరు ఈ జైత్యాల గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వీరందరికీ కూడా శుభాకాంక్షలు. ఓన్లీ దళితులకు మాత్రమే కాదు, అంబేద్కర్ గారు అంటే అందరి వాడు. ఈరోజు స్వేచ్ఛగా మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఇలా బతుకుతున్నాం అంటే ఆ పుణ్యమంతా మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారిదే. ఈరోజు రాజ్యాంగం రచించడం వల్లనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, హక్కులను సాధించుకున్నాం. కాబట్టి ఒక దశ దిశ ఒక విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు అన్ని ఫలాలు అన్ని సంక్షేమ ఫలాలు అన్నీ కూడా మీకు అందుతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులను మీరు కాపాడుకుంటే ఇళ్ళవేళలా మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ నిరంతరం కూడా ఒక శ్రామికునిలాగా పనిచేస్తూ ఉన్నారు సంజయ్ అన్న గారు. మరి ఇక్కడ తిరగాలి, అక్కడ మంత్రులతోటి కానీ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నాయి పనులు అవుతాయి కాబట్టి ఆ పనులలో మేముంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకు పనులేక ఇక్కడ పనులైన మాటలు మాట్లాడుతూ పనిచేసి చూపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై హింద్, జై భీమ్. అందరికీ నాతో పాటు కార్యక్రమ ప్రకారం ఉన్న సోదరిమణి, జెడ్పీ చైర్పర్సన్ దా వసంత గారికి, గౌరవ గ్రామ సర్పంచ్ రత్నమాల గారికి, శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మరొకసారి అందరు కూడా తాటిపల్లి గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు, జై భీములు. చాలా సంతోషం. తాటిపల్లి గ్రామంలో రోడ్డు పైన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, మాట ఇచ్చిన మాట ప్రకారం గ్రామ సర్పంచ్ గారు తమ్ముడు శంకర్ విగ్రహాన్ని వారికి అందించడం, మిగతా గ్రామస్తులు అందరు దాతలు ముందరికి వచ్చి ఇక్కడ మంచిగా జాతీయ రహదారి పైన అందరు కనబడే విధంగా మన భగవంతునికి ఒక మారుపేరుగా బీద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావిగా గుర్తింపబడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం హర్షణీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో, విద్య కావాలి, ఉపాధి కావాలి, అందరూ సంఘటితంగా ఉండాలనే అదే ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 207 గురుకుల పాఠశాలలు, 30 గురుకుల మహిళా కళాశాలను ఏర్పాటు చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, ఎందుకంటే విద్యను ఉంటేనే అన్ని ఉంటాయని చెప్పి అంబేద్కర్ గారు నమ్ముకున్నారు. ఆనాడు కొన్ని ఏళ్ళ క్రితం 100 ఏళ్ళ పైన వారు నమ్ముకొని చదువుకున్నాడు కాబట్టి ఇంత గొప్పడాడు. అందుకనే మన ముఖ్యమంత్రి గారు ఇన్ని గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసి, ఇన్ని గురుకుల కళాశాలలు ఓపెన్ చేసి, అదేవిధంగా
ఇప్పటికూడా బీద వర్గాలు ఉన్నారు కాబట్టి ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన వక్తలు చెప్పారు చాలా గొప్పగా మాట్లాడారు వారు అందరూ కూడా చెప్పారు చదువుకుంటేనే బాగుంటుంది ప్రతి గ్రామంలో ఏ స్కూల్ ఉన్నా కానీ 1వ తరగతి 8వ తరగతి వరకు ఎవరు కూడా ఇక మాకు పైసలు ఎవరు బాధపడలేదు ప్రతి స్కూల్లో కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యా బోధన ఉంటుంది వీరందరూ కూడా చదువుకోవాలి బాగా అని చెప్పి కోరుతా ఉన్నాం రెండవ విషయంలో ఏదైతే అంటరాని తరం ఉన్నదో ఇండ్లు కిరాయికి ఇవ్వకపోవడం ఉన్నాయో ఇవాళ మన గ్రామాలలో దక్కినవి కావచ్చు ఉదాహరణ నర్సింగాపూర్లో కావచ్చు తిప్పనపేటలో కావచ్చు చలిగాల కాబట్టి ఇచ్చిన కాడ ఎస్సీల కోదిక్కు బీసీల కోదిక్కు అని ఇయ్యలేదు 20 ఉంటే చిట్టీలు తీసి వయసుల పక్కకు దళితులు రావచ్చు రెడ్డిల పక్కకు దళితులు రావచ్చు ఆ రకంగా మేము చలిగాలు ఇచ్చాం అక్కడ ఏమైనా మార్చుకుంటే మాత్రం కేసులు పెడతాం కలిసే ఉన్నారా కలిసే ఉండరు కొన్ని చోట్ల మార్చుకుంటున్నారని తెలిసింది నాకు బాగా అనిపించింది అంటే ఆ రకంగా మునుపట్లే కాకుండా ఊరవతలు ఉండాలి ఎస్సీలు అన్నట్టు కాకుండా సర్కారు కట్టించే ఇళ్ళల్లో అట్లా కడుతున్నాం తాటిపల్లి ఇంకా కట్టుడు కాలేదు తప్పకుండా రేపు మొదలవుతాయి దాంట్లో కూడా ఎన్ని ఇళ్ళు వచ్చినా సగం మంది దళితులకు మిగతా సగం వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దళిత బంధు అనే కార్యక్రమం విషయంలో ఇది దేశం మొత్తం ఆలోచించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు ఇవాళ మనం ఇక్కడ శ్రీనివాస్కి ఇచ్చినాం రేపటి నాడు నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇక్కడ కొంత మాదిగలు ఎక్కువ కొంత మాలలు తక్కువ అదే రేషియోలో 10 మందికి ఇస్తే ఓ 6 7 మాదిగలకు 3 4 మాల తప్పకుండా ఇస్తాం 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరం 6 7 సంవత్సరాల్లో ఇప్పుడున్న యువకులు ఎవరైతే చదువుకోవచ్చు లేదా ఏదైనా పని నేర్చుకునే వాళ్ళు ఉంటే ప్రతి సంవత్సరం విధంగా ఇస్తాం కొందరు తొందర పెడుతుంటారు ఆగం చేస్తుంటారు ఆగం కావద్దు మీ తాతలు నాటికెళ్ళి దరిద్రాన్ని అనుభవించారు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి ఇప్పుడు జరుపుకుంటున్నాం 70 సంవత్సరాలు అయింది ఎవరు పట్టించుకునే నాతులు లేరు మరి ఒక్క 7 ఏళ్ళు మాకు అవకాశం అయింది 7 ఏళ్ళలో మన ఇప్పుడున్న యువకులకు అన్ని కుటుంబాలలో యువకులకు వచ్చే విధంగా చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రచించారు దానికి అనుగుణంగా చేస్తామని చెప్పి ఇక్కడ సందర్భంగా మాట ఇస్తాం అంబేద్కర్ గారు సాక్షిగా మండల అధ్యక్షు గారు స్వాగతం అంబేద్కర్ గారు సాక్షిగా తెలియజేస్తున్నా మన ఒక్కలకు ఇచ్చినాం ఈ సంవత్సరం 10 నుంచి 15 మందికి ఈ గ్రామంలో ఇస్తామని చెప్పి 10 10 లక్షలు చెప్పు ఇస్తాం మొదటి విడతగా ఒక 2 మాదిగల పేర్లు ఒక మాల పేరు ఇవ్వండి మీరే సూచించి ఇవ్వండి ఎవరైతే చదువుకున్నారో కొంత ఇస్తే వెంటనే ఉపయోగానికి తీసుకొచ్చుకుంటారో వాళ్ళకే ఇద్దాం ఇవాళ చాలా సంతోషంగా అనిపించింది తిప్పైనపాడ శివార్లో ఎక్కడో మారుమూల బట్టపల్లి గ్రామం సారంగాపూర్ జంగాలలో పడి ఉంటుంది అక్కడ ప్రేమానందం కరెంటు పని నేర్చుకుంటాడట నేను 10 లక్షలు ఇచ్చి అలా కరెంటు షాప్ పెట్టుకున్నాడు అట్లనే మహేందర్ అనే యువకుడు సాయిబాబా గుడి దగ్గర వివిద దళిత కుటుంబం ప్లంబర్ పని నేర్చుకుంటాడట ప్లంబర్ పని వస్తుంది మహేందర్కు షాప్ ఇచ్చిన ఇవాళ షాప్ పెట్టుకున్నాడు సాయిబాబా గుడి ఎదురుగా అదేవిధంగా ప్రశాంత్ అని టిఆర్ నగర్ అసలు పైరవే లేదు అక్కడ ఉన్న దళితులు అందరికంటే ఎక్కువ చదువుకున్నాడు ఇంజనీరింగ్ చేసి ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చేసాడు 10 లక్షల రూపాయలు ఇస్తే సూపర్ మార్కెట్తో పాటు సీసీ కెమెరాల షాప్ ఎలక్ట్రానిక్ షాప్ పెట్టుకున్నాడు అది ఇప్పుడే బీట్ బజార్ కింద ప్రారంభోత్సవం చేసాం మీరు వెళ్ళి చూడండి ఈరోజు ఈ 3 చేసిన కూడా అంత గొప్పగా ఉంది మరి కొందరు కృష్ణ అనే విద్యార్థి పీజీ చేసాడు ఉద్యోగం రాలే గాంధీనగర్ ఉంటాడు కౌన్సిలర్కి పోటీ చేస్తున్నాడు నేను చెప్పిన అద్రాబాబు నువ్వు దట్టుకోలేవి కాదు రాజకీయ మా శంకరన్న భార్యనే కరెక్టు వాగు నీకు ఏదైనా చేస్తా అని చెప్పాడు ఇవాళ అన్నమాట ప్రకారం ఏం బండేది అశోక్ లీలాండ్ పికప్ వ్యాన్ కొనుక్కొని వచ్చాడు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది ఇవాళ ఆయన చేతిలో పెట్టాం ముదిగిన రాజేందర్ మీ అందరికీ తెలుసు మాదిక సంఘాలని చెప్పి తిరుగుతూ ఉంటాడు తెలిసినట్టు ఇట్లయితే గాలైతే లాభం లేదు నీకు ఇస్తే ఎత్తు అని అలా భార్య పెరిగి ఇది కూడా లైసెన్స్ ఉన్నది బండి లైసెన్స్ అన్నీ ఉన్నాయి నా భార్య పేరు లక్ష్మి ఉదయం లక్ష్మి పేరు మీద మంచిగా కారా పైనా ఇవాళ చాలా బీదోడు నేను ఇంటికైనా ఏం లేదు ఓ గరీబ్ ఎప్పుడు సంఘాలను కూడా తిరుగుతూ ఉంటాడు ఆ సంఘ నాయకుడికి మనం ఇచ్చాం కొందరు ముఖ్య నాయకులు రేపటి నాడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ఆశించవచ్చు మీకు కూడా తప్పకుండా మీ యువత పిల్లలు ఎక్కడ ఉండి చూసాపడకండి
విలేజ్ అందరికి ధైర్యం చెప్పండి. మనలకు గిరి రాజేందర్ ఎడనారు మన దళితేతర యువకులు కూడా మన దళిత యువతను కలుపుకొని పోయింది. ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఏదో ప్రోగ్రాంల మూలం కాదు. నేను ఇలా ధైర్యంగా చెప్తా ఉన్నా ఇక్కడ ఈ స్థానంలో నాకు చాలాసార్లు అవకాశం వచ్చేలాగా వచ్చింది. ఎందుకు వచ్చింది ఎప్పుడు కూడా అన్ని వర్గాలతో నేను కలిసినా కాబట్టి నేను కత్లాపూర్ మండల్ సంఘం తక్కలపల్లికాడ అంబేద్కర్ విగ్రహాల ఇనాగరేషన్ అయితే 1999లో నాకు ఏ పదవి లేదు, ఏ రాజకీయ పార్టీ లేదు. సుద్దాల దేవయ్య గారు వస్తే అక్కడ పోయి నేను ఆ కార్యక్రమాలలో పాల్గొన్నాను. నేను ఏ రాజకీయ 1999లో నేను డాక్టర్ మెట్పల్ల అప్పుడు మెట్పల్ల ఎమ్మెల్యే నా దోస్తుండే వెంకటరమణ రెడ్డి. ఫస్ట్ ఆయన నోటకెళ్ళి విన్నా ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు ఎవరై ఉన్నాయంటే అంబేద్కర్ కానీ పాప చనిపోయింది అనుకోకుండా నేను ఎమ్మెల్యే ఉండే నా క్లోజ్ ఫ్రెండ్ తన నోటకెళ్ళి నా మాట వచ్చాను. నా మైండ్లో ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉన్నది. అంటే దళితుల పాటుతో పాటు దళితేతలు అందరం కలిసి ఉండాలి. మరి కలిసి ఉన్న నాడే మనందరం కూడా అభివృద్ధిలోకి వస్తాం. అస్పృశ్యత అనేది ఇప్పుడు దాదాపు తగ్గిపోయింది. మన దళిత సంఘాలు కూడా ఒక విషయం ఆలోచన చేసుకోవాలి. మనం కూడా అన్ని వర్గాలతోటి కలిసిమెలిసి ఉండే ప్రయత్నం కూడా చేయాలి. ఏదైతే కొన్ని చట్టాలు ఉండేవో దాన్ని ఎక్కడ కూడా మనం దుర్వినియోగం చేసుకోవద్దు. దానివల్ల కూడా మనం వేరే కులాలకు దూరం అయింది. కాబట్టి మీకు ఒక సూచన చేస్తూ తప్పకుండా మా దళిత యువతకు మీ ఆశీర్వాదంతో ఇంకా ఏడాది నడతా ఉన్నది. ఇంకా 2 సార్లు నాకు అవకాశం వస్తుంది. తప్పకుండా వేస్తాం. మీ ఆశీర్వాదం ఉంటే ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా 7 ఏళ్ళు కంప్లీట్ చేస్తారు స్కీమ్. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎవరెవరైతే మరి చురుగ్గా ఉంటారో అన్ని విధాలు యాక్టివ్గా ఉంటారో అలా తప్పకుండా ఈ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేను జగిత్యాల మండలంలో ఒకరికి ఇచ్చిన చాలా చురుగ్గా ఉంటాడు గ్రామంలో. ఇక్కడ మా పార్టీ వాళ్ళు అన్నారు సార్ మీరు ఒక వేరే జాతీయ పార్టీ నాయకుడికి ఇచ్చారు చెట్లు ఇచ్చారని చెప్పి కొంచెం బాధపడ్డారు. నేను చెప్పిన అమ్మి అన్నిట్లలో రాజకీయాలు కాదు, నేను కొంత చూస్తాం రాజకీయ పార్టీ పక్క రాజకీయ పార్టీ కొద్ది ఎంటున్నలకు ఇస్తాం కానీ మన ఊర్లో అందరికంటే యాక్టివ్ తనే కనబడ్డాడు. ఏ కార్యక్రమం చూసినా నాకు కనబడుతూ ఉంటాడు. అందుకని చెప్పి ఆయన పేరు రాసిన అంతే తప్ప వేరే ఆలోచన అనుకోవద్దు. అన్ని వర్గాలను మనం కలుపుకోపోయే మనస్తత్వం ఉండాలి. కొన్నిసార్లు మనం పట్టుబడుపు కూడా ఉండాలని చెప్పి ఈ రకంగా పోతాం. ఏంటంటే మా సీన్ కూడా ఏదైనా మంచి పేరు చెప్తే తప్పకుండా తను చెప్పిన కూడా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా కనీసం గిరి రాజేందర్ చెప్తే ఎట్లా చక్రాన్ని తెచ్చిస్తానో మన సీన్కి ఇచ్చాను. ఈ సీన్ చెప్తే కూడా తొలగిస్తాను కానీ మంచి ప్రయోజకుడు అయ్యే విధంగా అటువంటి వ్యక్తిని సూచించాల్సిందిగా కోరుతూ మరొకసారి ఈ సందర్భంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు మా యువతకు శుభాకాంక్షలు అభినందనలు. జై భీమ్.